हाई अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी गोधुम रवा सेमिया तो उपमा अंडी। चाला टेस्टीगा उंटुंदी। दानिकि कावाल्सिन पदार्थालनु ओकसारि चूसेद्दाम। नेनु गोधुम रवनि ओक ग्लास तीसुकुन्नानंडि, अलागे ओक ग्लासु सेमिया, ఒక ఉల్లిపాయని చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే మూడు పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా సాయ మినప్పప్పు, అలాగే ఒక స్పూను ఆవాలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను। తయారీ విధానాన్ని ఒకసారి చూసేద్దాం। నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకున్నానండి। कड़ाई वेड़ेक्किन तर्वात रेंडु स्पून आयिल नि इंदुलो वेसुकोवाली। आयिल कागिन तर्वात इंदुलोकी आवालु, अलागे सायमिन पप्पुनु कूडा इंदुलो वेसुकोवालंडि। आलिम दिनुसुलु कोंचेम वेगालंडि। అల్లం దినుసులు వేగినాయండి। ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఉల్లిపాయలు బాగా వేగినాయండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది। ఇందులోకి మనం కడిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే గోధుమలు, గోధుమ రవ్వ, సేమియాని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి। మనం ఏ గ్లాస్ కడితే గోధుమ రవ్వను తీసుకున్నామో దాంతో గ్లాస్ మీద వాటరు, అదే సేమియాకి ఒక గ్లాసు, సేమియాకి ఒక గ్లాసు రవ్వ అయితే సరిపోతుంది, వాటర్ అయితే సరిపోతుందండి। నేను ఇందులోకి తీసేసుకున్నాను, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలండి। అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని కూడా ఇందులో వేసుకోవాలి। మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ ని బాగా మరగనివ్వాలి। మూత తీసి చూద్దామండి వాటర్ మరిగినాయేమో। బాగా వాటర్ మరుగుతుందండి। ఇందులోకి మనం కలిపిన రవ్వని, సేమియాను కూడా వేసేసుకోవాలి। వేసి మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోవాలండి విండర్ లేకుండా। ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ తగ్గించేసుకోవాలండి। ఫ్లేమ్ తగ్గించి స్లోగా ఉడకనివ్వాలి। ఒకసారి మూత తీసి చూద్దామండి। ఇలా మొత్తం కూడా కరీ కలుపుకోవాలి। కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి। ఒకసారి మూత తీసి చూద్దామండి। బాగా ఉడికిపోయిందండి। ఇంకా లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను। ఇంకా నేను ప్లేట్లోకి కూడా తీసేసుకుంటున్నానండి। ఇంతేనండి సేమియా గోధుమ రవ్వతో ఉప్మా। ఇలా కారపొడి కొంచెం నిమ్మకాయని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।